విశాఖ జిల్లా చిడికాడలో ఏసీపీ వలలో వీఆర్ఓ రాజు చిక్కారు. వివరాలు ఆన్లైన్ చేసి ఈ పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేయుటకు 30,000 నగదు లంచంగా తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీపీ అధికారుల వలంపన్ని పట్టుకున్నారు. అంత నేరక కదా కిందకి అలా గడ్డం కట్టి ఒక ఎలా సరిపోతుంది చెప్పండి మీ పేరు? నావుడు చంద్రయ్య. ఏం జరిగింది ఈరోజు? ఏం జరిగింది అంటే మరి ఇలాగా 2 సంవత్సరాలు వాడు తిరుగుతాను, తిరగడానికి దానికి ఆలయ తాళ్ళు పాలకపోతే నేను మామూలుగా ఉండిపోను. తర్వాత కుర్రోడు ఏదో తెలిసినాడు, మరి డబ్బులు అన్నీ ఎంతో మనకు తెలియదు. ఆరోజు కలిసి ఏదో చేసినారు, చేసిన దానికి వాళ్ళందరూ వచ్చినారు అని చెప్పి. ఏమి ఇచ్చాను? ఏం జరిగింది? మరి జరిగింది ఇదే, మరి మాకు ఫేస్బుక్ అవ్వలేదండి. ఫేస్బుక్ 2 ఎకరాలు అయింది, ఫేస్బుక్ అవ్వలేదు. కానీ ఫేస్బుక్ కోసం తిరిగితే ఇలా 2 సంవత్సరాలు బట్టి కూడా అలాగే ఇబ్బందులు పెడతారు. అంతే మరి. గ్రామం విశాఖపట్నం జిల్లా అండి. మా చిన్నాన్నగారు ఈయన నవ్వుడు చింతేముడు. ఈయన జరాయితీ భూమి 2 ఎకరాలు కలిగి ఉన్నాడు. ఈ 2 ఎకరాలకి పాస్బుక్ ఆన్లైన్ అవ్వకపోతే 2 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి తరచూ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం జరిగేది. వాళ్ళు ఏంటంటే ఎకరానికి 30,000 లెక్కనే ఇవ్వమని చెప్పేసి ఇప్పటి నుంచి అడిగితే ఇచ్చుకునే పరిస్థితిలో లేక ఇంతవరకు అలా లేట్ చేసుకొచ్చారు. ఎన్నటికీ అవ్వకపోయేసరికి మొన్న మా చిన్నాన్నగారి అబ్బాయి సత్తుబాబు, మా తమ్ముడు, రీసెంట్గా మాట్లాడుకొని ఎకరాకి 30,000 లెక్కన 2 ఎకరాలు 60,000కి మాట్లాడుకున్నారు. ఈరోజు మా తమ్ముడు ఏసీబీ వారిని ముందుగా వాళ్ళకి ఇదయ్యి పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇదంతా చెప్పాడు. చెప్పినాక వాళ్ళే బాబు నువ్వు 10 రోజులు పెట్టుకుందాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈరోజు పెట్టారు.